పల్లె స్వాహాల పర్వానికి కమల నాయకుడే దళారి. తెలుగుదేశం పార్టీ అవినీతి బాగోతాల విషయంలో ఇది కొత్త మలుపు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు ప్రస్తుతానికి అధికారికంగా మిత్రపక్షాలు. అంటే ఇద్దరూ ఒకరికి ఒకరు సహకరించుకోవాలి, ఒకరికి మరొకరు దన్నుగా మద్దతుగా నిలవాలి. ఈ నీతిని ఆ రెండు పార్టీలు ఎంత మేరకు సవ్యంగా పాటిస్తున్నాయో ప్రజలకు అర్థం కావడం లేదు. కానీ తెర వెనుక వ్యవహారాలు, దందాలు, స్వాహపర్వాలు నడిపించడంలో ఈ రెండు పార్టీలకు చెందిన కొందరు నాయకులకు మధ్య లోపాయికారి మిత్రతత్వం మాత్రం పుష్కలంగా ఉన్నదని తెలుస్తోంది. పుట్టపర్తి ఎమ్మెల్యే, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కియా మోటార్స్ పరిశ్రమ వచ్చే ప్రాంతంలో దాదాపు 200 కోట్ల రూపాయల విలువైన భారీ భూకుంభకోణానికి పాల్పడినట్లుగా తాజాగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. పల్లె రఘునాథరెడ్డి, చీఫ్ విప్ పయ్యావుల కేశవ్ కలిసి ఇక్కడి భూములను కారు చౌకగా కొనేసి తరువాత అధిక ధరలకు విక్రయించేశారనేది ఆరోపణ. ప్రభుత్వంలో ఉండడం వల్ల కియా మోటార్స్ ఎక్కడ వస్తుందో వారికి తెలుసు గనుక ముందుగా అక్కడి పేదల భూములన్నింటినీ కొనేసి ఈ దందాలు చేశారనేది కుంభకోణం. తమాషా ఏంటంటే ఈ కుంభకోణాన్ని బయటపెట్టింది భాజపా నాయకుడే. కడప జిల్లాకు చెందిన భాజపా యూత్ నేత నాగౌతు రమేష్ నాయుడు వ్యవహారాన్ని రచ్చకెడిచారు. ఇదంతా ఒక ఎత్తు అయితే స్థానికంగా ఆరా తీసినప్పుడు పల్లె రఘునాథరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని యథేచ్ఛగా సాగించిన భూదందాలకు భారతీయ జనతా పార్టీకి చెందిన అనంతపురం జిల్లాలోని ఒక కీలక నాయకుడే దళారీగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. భాజపా యువనేతగా ప్రచారంలో ఉంటూ పార్టీ తరఫు టీవీ డిస్కషన్లలో, మీడియాలో కూడా చురుగ్గా కనిపిస్తూ ఉండే ఈ అనంతపురం జిల్లా కాషాయ నాయకుడు పల్లె రఘునాథరెడ్డి ఏజెంట్గా వ్యవహరించారని తెలుస్తోంది. పేదల భూములను కొనుగోలు చేయడం, వారిని తక్కువ ధరలకి విక్రయించేలా ఒప్పించడం, మీ భూములు ఎటూ కాకుండా పోతాయంటూ వారిని భయాందోళనలకు గురిచేయడం లాంటి పనుల ద్వారా పల్లె రఘునాథరెడ్డి తరఫున పనిచేసి కమిషన్లు పుచ్చుకున్నారని తెలుస్తోంది. 200 కోట్ల రూపాయల విలువైన భూకుంభకోణంగా పేర్కొంటున్న ఇందులో భారీగానే మిత్రుల మధ్య చేతులు మారినట్లు తెలుస్తోంది. ఈ రెండు పార్టీలు ఇప్పుడు పరస్పరం కీచులాడుకుంటున్నాయి. కానీ నేతల మధ్య ఇలాంటి అక్రమ సంబంధాలు మాత్రం పరిడమిల్లుతున్నాయన్నమాట అనుకుంటున్నారు జనం.